ఇప్పుడు కంటెంట్ టైం. కంటెంట్ చేయడానికి వచ్చేస్తున్నాడు మా నూకరాజు. రక్తాలు రక్తాలు ఓ సోసి రక్తాలు, నిన్ను చూస్తే నిలబడనంటాయినా చొక్క బొట్టాలు. ఈరోజు కంటెంట్ ఏమంటే నల్ల కులా యొక్క ఫ్రస్ట్రేషన్ ఎలా ఉంటుంది అన్న. టీవీలో పటాస్ రేటింగ్ టాప్, ఈ రోజు నా కంటెంట్ ట్యాప్. ఈ రోజు నా కంటెంట్ నిల్చోవాలంటే ఉండాలి కాళ్ళు, తాగాలంటే ఉండాలి నీళ్లు. ఏడుసావులే విరిచొచ్చినాడ. సో ఇక్కడతో ప్రాసలు అయిపోయినాయి కాబట్టి ఏ ఉన్నది, నువ్వు ఊపు సద్దామన తోపు, నువ్వు ఊపు సద్దామన తోపు. ఇప్పుడు నైట్ పడుకుంది పడుకుంది అక్కడికి గత్తరగాడు వస్తాడు నైట్ పూట కూడా నీళ్ళు వచ్చి నీళ్ళు లేవని. ఏదో ఒకడు దొలగాడు వచ్చి కులాయి తిప్పుతాడు. ఎక్కడ వాళ్ళు నీళ్ళన్నీ బయటకు వస్తా ఉంటాడు. ఆఫ్ చేశాడు. ఇప్పుడు అక్క ఇందులో నీళ్ళు రావట్లేదేంటి? ఓ ఆంటీ వాటర్ రాదా? ఇందులో నా పిల్లలు. నువ్వెందుకే నన్ను కొడుతున్నావు? ఏరా 10 సంవత్సరాల నుంచి నువ్వేది అడుగుతుంటే అది నీ దగ్గరికి తెచ్చిస్తుంటే, ఇప్పుడు పక్కన దగ్గరికి వెళ్ళి మంచి నీళ్ళు అని అడుగుతావా? ఇంతలో ఇంతలో కులాయి. అరే ఒరే ఒరే, నేను ఇది ఇంత దగ్గర నుంచి చూడలేకపోతున్నాను, ఎక్కువ నవ్వు వచ్చేస్తా. వెళ్ళిపోతాడు కులాయి, ఇంక పడుకుంటది. అమ్మయ్యా ఇంకే ఫ్రస్ట్రేషన్ లేదు నాకు. అబ్బాయి అవన్నీ నీళ్ళు ఉన్నాయి, ట్యాప్ ఉన్నాయి మేర రాజా. వాటర్ రావ్వ కథలు చెప్తున్నావా? ఓ అబ్బాయి ట్యాప్. ఏ మంచి కూడా యొక్క వివిధ దయాలు తిరుగుతున్నాయారు. నీళ్ళు కింద పోసేసినావు తెలియకుండా. నలకెళ్ళి కాలేదు వాటర్ దవడలు వదులుతాయి. గుషు నాటకాలు చెప్తున్నావేమో. నువ్వు నీళ్ళు ఇస్తున్నావు ఆక్సిజన్ ఇస్తున్నావు నీ అవను పేషెంట్ అనుకుని అవును దవడలు వదులుతాయి. నీ అవ్వ సిగరెట్ ఆడుతున్నావేందే, నీ అక్క నువ్వు ఇటు వచ్చి నా పిల్లవాడు వచ్చి దామెతాను చీర వాటర్ దే మీరు రాజా. నేను పెద్ద యాక్టర్, నువ్వు నా దగ్గర యాక్టింగ్ చేస్తున్నావా? పెద్ద యాక్టర్ నా దగ్గర యాక్టింగ్ చేస్తున్నావు తీరింది అదొకి. వాటర్ నీ నోట్లో మనమేను వాటర్ వాటర్ లేదు గెట్లేదు కాదు. నువ్వేం నాటకాలు చేస్తున్నావు వాటర్ ఏం కొలా వచ్చిందని దవడలు వదులుతాయి మళ్ళీ రేపు రాత్రి నాసే బ్రో. మంచిగా మంచిగా కుక్కలు కుక్కలు వచ్చినప్పుడు నీకు దండం పెడతాను, దూరంగా వెళ్ళిపోయా దగ్గరికి వచ్చావా చచ్చిపోతావు. నీ అమ్మ నా మొక్కరికైనా తేను రాసుకున్నాను ఏంటి అంతలా నడుతున్నావు? ఇంత దరిద్రం ఉంటుంది మీ బతుకు, ఇంత దరిద్రం ఉంటుంది మీ బతుకు. దీనికన్నా దరిద్రం ఏంటో తెలుసా? నీళ్ళు వచ్చినప్పుడు ఇది కడకుండా నీళ్ళు అటుకెళ్ళిపోతే తాగేస్తారు చూసావా? అదే సగం దరిద్రం, అదే సగం దరిద్రం. నాకితే నాకవు దూరంగా వెళ్ళిపో సంపేత్తని చూసుకో. ఎత్తితే కాలు గేమ్ ఎత్తుకో చెప్తున్నాను, అర్థమైందా? మేము అందరికీ నీళ్ళు ఇస్తే ఈ కుక్కలేమో మాకు నీళ్ళు ఇస్తాయి. తర్వాత గేదెలు ఉంటాయి అయ్యి. ఓసే ఇందాకేమో కుక్క వచ్చింది, ఇప్పుడు ఏమో నువ్వు, నువ్వేం చేస్తావే? అయ్యో వంగిపోతుంది, వంగిపోతుంది. రేణు అట్లనే చేస్తావు కదా రోజు స్నానం?
ఇందులో కాకులు ఇక్కడ ఆల్తాయి, నేను ఎక్కలేను కదా. గేదె అయిపోయింది, పొక్క అయిపోయింది, ఇప్పుడు నువ్వు వచ్చావమ్మా. రెట్టే ఎగిరిపోతు, రెట్టే ఎగిరిపోతు. దా వచ్చి నీళ్ళు అట్టుకో. నీ అమ్మ అయ్యో, దీనికి మూత కూడా లేదే మా ఇద్దరు కులాయి కులాయి ఫస్ట్. నీ కంటెంట్ కూడా మాకు అట్లనే ఉంటుంది. అబ్బాని బతుకుచారా అది అక్క. ఇది చూడు, పంచి పేలపోతే కులాయి వదిలేసి అని ఎవరికైనా చూపించనరా. ఒసే ఏంటి సబ్బు అలా రుద్దేస్తున్నావు? మీ ఇంట్లో సబ్బులు ఎక్కువ ఉన్నాయా ఏంటి? మొన్న మా ఆయన ఏమన్నాడో తెలుసా? ఒసే నూకమ్మ, నువ్వు స్నానం చేసిన తర్వాత కూడా అంత నల్లగా ఉన్నావేంటే, కొంచెం సబ్బు ఎక్కువసేపు రుద్దవే అన్నాడు. రుద్దవే అన్నాడు. నీ బొంద నీ పాడే. సో ఆ ఆవిడ సబ్బు తీసుకుని నేలకి రాకడం అది ఒక హైలైట్ పంచ్ అని నువ్వు అనుకున్నావు అకార్డింగ్ టు యూ. కామెడీ అవసరం ఏంటండి మీకు? నువ్వేమి చేసావు నేరం, నిన్నెక్కడ పాపం తినబోకుమా.